బ్రదర్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి హలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రస్తుతం మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం అండి ప్రియాంక రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎన్నో మలుపుల తర్వాత పోలీసులు దాన్ని ఛేదించడం జరిగింది దీనిపై మనతో మాట్లాడడానికి మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ బీఆర్ షఫీ గారు ఉన్నారు సో ఆయన్ని అడిగి ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల మీద ఎటువంటి చేంజెస్ తీసుకువచ్చి నిందితులకి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం హలో అండి హలో అండి మీరు ఆల్రెడీ ఫ్యామిలీని కలిశారు వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీకు బాగా తెలుసు వాళ్ళేం కోరుకుంటున్నారు ప్రస్తుతం వాస్తవానికి ప్రియాంక రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ మమ్మీతో వాళ్ళ సిస్టర్తో కలిసి దాదాపు ఒక థర్టీ మినిట్స్ మాట్లాడడం జరిగింది వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అని చూస్తే నిజంగా వాళ్ళు పూర్తిగా ఆ షాక్ నుంచి ఇంకా బయటికే రాలేదు ఇంకా వాళ్ళు నమ్మశక్యంగా వాళ్ళకి లేదు ఇంకా మా కూతురు లేదా మా కూతురు చనిపోయిందన్న విషయం వాళ్ళకి ఇంకా జీర్ణయించుకోలేకపోయిన సిచ్యువేషన్ అనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఆ విధంగా వచ్చింది అంటే వాళ్ళ సో సోదరి భవ్యతో మాట్లాడితే సమాజంలో ఇలా కూడా జరుగుతుందా మా నాన్నగారు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అమ్మా అని చెప్పేవాళ్ళు కానీ ఎందుకు చెప్తున్నారు అందరూ మంచివాళ్లే కదా అన్న ఫీలింగ్ను ఉండేవాళ్ళం ఇలాంటి క్రియాలిటీ కూడా మానవుల్లో ఉంటుంది అని ఎప్పుడు ఊహించలేదు అంటే ఇలా జరిగిందన్న శాఖ నుంచి బయటికి రాలేదు ఇంకా వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే అసలు మాట్లాడే సిచ్యువేషన్లో లేదు నిజంగా చెప్పండి ఈ ప్రపంచంలో ఈ సంఘటన మీద అతి ఎక్కువగా బాధపడుతుంది తల్లి ఎందుకంటే తల్లికి ప్రేమకి మించినటువంటి ప్రేమ లేదు తల్లి బాధపడంత బాధ ఇంకెవరు బాధపడలేరు నిజంగా ఈ సంఘటన చూస్తుంటే ఇంకా భారతదేశం నిజమైన స్వతంత్రం రాలేదా అనిపిస్తుంది నిజంగా రాలేదని చాలామంది భావిస్తున్నారు కూడా అంటే నిజంగా ఫ్రీడమ్ అనేది మన సొసైటీలో లేదు స్వేచ్ఛగా జీవితం గడిపే సిచ్యువేషన్ లేకుండా పోయింది నిజంగా వాళ్ళ పరిస్థితి చూసుకుంటే మాట్లాడే స్థితిలో లేరండి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఓకే సో పోలీసులు రిమాండ్ రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేశారని అది చూసిన తర్వాత మీరేం గ్రహించారు చూడండి దీని మీద ఏదైతే రిపోర్ట్స్ వచ్చాయో దాన్ని పరిశీలిస్తే చాలా విషయాలు అర్థమవుతున్నాయి మనకి మొదటి విషయం చూడండి ఇది ఒక యాక్సిడెంటల్గా జరిగిందైతే కాదు ప్లాన్ ప్రకారంగా జరిగింది అంటే క్రైమ్ చేయాలని ముందు కమిట్ అయ్యారు అంటే క్రిమినాలిటీ అనేది వాళ్ళ మనసుల్లో ఉంది క్రైమ్ చేయాలన్న భావన ఉంది నలుగురు ఉన్నారండి ఎవరు ఒక వ్యక్తి ఉండి క్రైమ్ చేశాడు అంటే తను ఆపడానికి మరొక వ్యక్తి లేడు అక్కడ నలుగురు ఉండి నలుగురు కూడా కమిట్ అయ్యారు అంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నలుగురులో లేదురా వద్దురా అని చెప్పే దాఖలాలు కూడా లేకుండా పోయాయి అంటే ఏ స్థాయిలో వాళ్ళు పొల్యూటెడ్గా ఉన్నారు మా వాళ్ళ ఆలోచనలు ఇక్కడ అర్థమవుతున్నాయి ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు క్రైమ్ చేసే సిచ్యువేషన్లో నలుగురు కూడా ఆల్కహాల్ తీసుకున్నారు మద్యపానం సేవించున్నారు అంటే ఒక వ్యక్తి మద్యపానం సేవించిన తర్వాత ఇది తప్పు ఇది ఒప్పు అనే ఆలోచన రానే రాదు అంటే రూట్ కాజ్ ఏంటన్నది మనకి అర్థమవుతుంది అంటే ఒక వ్యక్తి మృగంగా మారాడు ఎందుకు మారాడు అంటే స్వతహాగా తాగకముందు అతను మంచిగానే ఉంటాడేమో అతను అంతగా నెగిటివ్ ఆలోచనలు క్రిమినల్ ఆలోచనలు రాకపోవచ్చేమో తాగడం వల్ల మంచి అంటో చెడు అంటో తెలియకుండా పోచువేషన్ అంటే తప్పు వాళ్ళదని తొందర వాళ్ళు తాగిన మద్యాన్ని కూడా అంతే తప్పు ఉంది మరి ఆ రిపోర్ట్స్ మనం పరిశీలించినట్లయితే వాళ్ళు ఎవరేం చేశారు దాంట్లో ఉన్నటువంటి నలుగురులో శివ అయినా ఆరిఫ్ అయినా కేశవులైనా కానీ వీళ్ళు ఒక్కొక్కళ్ళ రోల్ ఒక్కో విధంగా ఉంది అంటే క్రైమ్ జరగడం కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా ఒక్కొక్కళ్ళని మోటివేట్ చేసుకుంటూ మళ్ళిన సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆరీఫ్ తనని మాట్లాడుకుంటూ ఉంటే శివ వీళ్ళు బైక్ పంచర్ అయ్యం కోసం వెళ్ళారని వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మనం చూసినట్లయితే తర్వాత చాలాసేపు బైక్ రాలేదు ఏంటి అని అడిగితే ఆరిఫ్ లేదు నువ్వే ఫోన్ చేసి కనుక్కొని నెంబర్ ఇవ్వడము తనేమో ఫోన్ చేయడము ఫోన్లో వెళ్ళి వస్తుందని చెప్పడం కొంతసేపట్లోనే ఫోన్ తీసేసుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ కొట్టి ఆ తర్వాత చేతులు వెనక నుంచి పట్టుకొని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఫిజికల్గా అటాక్ చేశారు అంటే ఫిజికల్గా ఒకసారి అటాక్ చేసిన తర్వాత అయినా వాళ్ళలో ఉన్న మృగం చచ్చిందంటే లేదు ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆమె స్పృహలోకి వస్తుంది స్పృహకొల్పి తను స్పృహలోకి వస్తుందని లారీ క్యాబిన్లోకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ కమిట్ చేశారు సామూహిక అత్యాచారం మళ్ళీ రెండోసారి అక్కడ కమిట్ చేయడము ఈ విధంగా జరిగిన సిచ్యువేషను ఒకసారి ఆలోచించాలి అక్కడ నుంచి కొంచెం దూరం ట్రావెల్ చేసి పెట్రోల్ బంక్ పక్కన పడేయడము అంటే ఎక్కడ కూడా వాళ్ళలో ఒక మానవత్వం అనేది వన్ పర్సెంట్ కాదు కదా జీరో పాయింట్ వన్ పర్సెంట్ కూడా వృత్తికి లేదు అనే విషయం మనకు అర్థమవుతుంది ఇలాంటి వాళ్ళు తయారవడానికి మెయిన్ రీజన్ ఏంటి వాళ్ళు పుట్టిన ప్రదేశము వాళ్ళు పెరుగుతున్న ప్రదేశము వాళ్ళు చదువుకున్న వాతావరణము కుటుంబ వాతావరణము వాళ్ళ స్నేహము వాళ్ళు ఉన్న ప్రదేశాలు ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూయించుకుంటూ వస్తున్నాయి ఎన్నో కోణాల నుంచి మనకి విషయం అర్థమవుతుంది ఆ తర్వాత అక్కడ పెట్రోల్ తీసుకొని కాల్చేయడము చనిపోయిందా చనిపోయిందా లేదని మళ్ళీ వెళ్ళి మళ్ళీ కనుక్కోవడము మళ్ళీ దాని నుంచి బయటపడే ప్రయత్నం ముఖ్యంగా చూడాలంటే వాళ్ళ ఉద్దేశంలో చంపాలి అన్న ఉద్దేశం ఉందా లేదా అనేది మనకు తెలియకపోవచ్చు అంటే వాళ్ళు అత్యాచారం చేయాలని అనుకున్నారు దాంట్లో వాళ్ళు భయపడకుండా వాళ్ళు బయటపడకుండా ఎవరోచి చూడకుండా ఉండలేని నొరుముక్కు గట్టిగా మూసేయడము గాలి ఆడకపోవడము ఊపిరిపోవడము ఆ తర్వాత ఇంకేమైనా బతికుందేమో చంపేయాల్సింది ఇంకా అంటే చూడండి క్రైమ్ ఎలా అవుతుందంటే ఒకరు స్టార్ట్ చేసినంత ఒకరు చేద్దాం అనుకొని ఇంకో నాలుగు చేయాల్సిన పరిస్థితి అనమాట అంటే ఓవరాల్గా చెప్పాలి అంటే ఆ పిల్లల యొక్క సిచువేషన్ ఆ క్రైమ్కి ఎవరైతే పాల్పడ్డారో సిచువేషన్ వాళ్ళు పెరిగిన వాతావరణంకి ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఈ రిపోర్ట్స్ చెప్తున్నాయి ఏంటంటే కారణము వాళ్ళు ఉన్నటువంటి స్టేటస్ మద్యపానం సేవించి ఉండడము ఒక మెయిన్ రీజన్గా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది అండ్ ప్రస్తుతం మనం కనుక చూస్తే సార్ పోలీస్ వ్యవస్థను కూడా చాలామంది తప్పుపడుతూ ఉన్నారు వాళ్ళ ఎందుకంటే ప్రియాంక రెడ్డి గారి తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా కూతురు కిడ్నాప్ అయింది అని చెప్తే వాళ్ళు కొంచెం దురుసుగా ప్రవర్తించారని కూడా చెప్తూ ఉన్నారు అండ్ ఇది మా పరిధిలోకి రాదు అని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారని కూడా ఆయన దానిపై స్పందించడం కూడా జరిగింది మీ ఒపీనియన్ ఏంటండి అంటే పోలీస్ వ్యవస్థ ఈ విధంగానే ఉందంటారా బయట కూడా లేదంటే ఈ సిచ్యువేషన్లో పర్టికులర్గా ఈ విధంగా జరిగిందంటారా మార్పులు ఏమైనా రావాలంటారా పోలీస్ వ్యవస్థలో ఖచ్చితంగా సార్ మార్పులు రావాలంటే చాలా మార్పులు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే పర్టికులర్గా ఈ సంఘటన మనం తీసుకొని వెళ్ళినట్లయితే అంటే అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు మా కాల్ వచ్చింది స్విచ్ ఆఫ్ అయిపోయింది తనకి ఈ విధంగా సిచ్యువేషన్ చెప్పింది లారీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూస్తున్నారు నాకు భయం వేస్తుంది అన్నప్పుడు అది విన్న ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది ఏదో జరిగింది అంటే ఏదో క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నాయని నైన్టీ నైన్ పర్సెంట్ క్లారిటీ వచ్చేసింది అది విన్న తర్వాత కూడా అక్కడ వెంటనే యాక్షన్ తీసుకోవాలి దాంట్లో మొదటి పాయింట్ జరిగిన సంఘటన మా పరిధిలోకి రాదు అంటే అసలు అక్కడ ఉంటే ఆ పోలీస్ ఆఫీసర్కే చట్టం గురించినటువంటి అవగాహన లేదని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో నా పరిధిలోకి రాదు అంటే ఫస్ట్ నువ్వు ఎఫ్ఐఆర్ చేయాలి నా ప్రాంతంలో రానప్పుడు ఎఫ్ఐఆర్ ఎలా అవుతుందంటే జీరో ఎఫ్ఐఆర్ చేసుకోవచ్చు అంటే ఏ పరిధిలోకి వచ్చినా నీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాకపోయినా జీరో ఎఫ్ఐఆర్ అని ఒక ఆప్షన్ ఉంది ఎఫ్ఐఆర్ ముందు చేసి యాక్షన్ తీసుకుని ఆ తర్వాత ఏ పరిధిలోకి వస్తుందో అక్కడికి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కేసు ఈ మినిమం అవగాహన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకే లేదని చెప్పడాంటే సిగ్గుచేటుగా చెప్పుకోవాలి నిజంగా పోలీస్ ఆఫీసర్స్కి క్లారిటీ రావాలి ఈ విషయంలో ఇంకోటి ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చి ఉండాలి ఈ జీరో ఎఫ్ఐఆర్ చేసి ఉండొచ్చు ఇంకొకటి ఏంటంటే అలాంటి సిచ్యువేషన్లో వెళ్ళినప్పుడు మీ కూతురు ఎక్కడ వెళ్ళిపోయిందో ఎవరితో వెళ్ళిందో చూసుకో వస్తుందిలే ఇలాంటి మాటలు మాట్లాడే విధంగా చెప్పే ఆ పొజిషన్లో ఆ సీట్లో కూర్చుని పోలీస్ ఆఫీసర్కి తగిన విషయం కాదు ఖచ్చితంగా విధంగా మాట్లాడకూడదు ఎందుకంటే వన్ డబల్ జీరోకి ఫోన్ చేస్తే వెంటనే అలర్ట్ అయిపోతాము అని చెప్పినప్పుడు ఫోన్ కాదు స్వయంగా వ్యక్తులనే ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నప్పుడు ఎంత అలర్ట్ అవ్వాలి భయపడితేనే వచ్చారు కదా ఎక్కడో వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేసి పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోవాల్సింది యాక్షన్ జరగలేదు ఇది ఖచ్చితంగా అక్కడ మనకి తప్పు కనిపిస్తుంది ఇంకో విషయం ఏంటంటే వన్ డబల్ జీరోకి ఫోన్ చేయాల్సింది వన్ డబల్ జీరో వెంటనే అక్కడ ఫోన్ చేస్తే బాగుండేది అన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా అదే అన్నారు హోమ్ మినిస్టర్ గారు కూడా అన్నారు అంటే విషయం కరెక్టే వన్ డబల్ జీరోకి ఫోన్ చేసినట్లయితే బాగుండేదే కానీ వ్యక్తులు వచ్చినప్పుడు కూడా రెస్పాన్స్ లేదు కదా ఒక ప్రశ్న వస్తుంది ఇంకో విషయం ఏంటంటే వన్ డబల్ జీరో ఫోన్ చేయాలని విషయం ఎలా గుర్తు వస్తుంది చూడండి మానవుడికి స్వతహాగా ఉన్న స్వభావంలో మర్చిపోవడంన్న స్వభావం ఉంది ఒక విషయం మాటి మాటికే గుర్తించేస్తాగానే గుర్తు ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి పదిసార్లు అప్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది ఎందుకు ఎవరికి తెలియదు థమ్స్అప్ గురించి థమ్సప్ గురించి అందరికీ తెలుసు ఆయన రోజుకు సార్లు అడ్వర్టైజ్మెంట్ మాటి మాడికి గుర్తు చేస్తేనే విషయం గుర్తుంటుంది అలాంటిది వన్ డబల్ జీరో ఎంత ఇంపార్టెంట్ విషయం ప్రాణాలు కాపాడే విషయం క్రైమ్ని ఆపే విషయం ఎంతగా అడ్వర్టైజ్మెంట్ జరుగుతుంది ఏ ఛానల్లో అడ్వర్టైజ్మెంట్ ఉంది ఎలక్షన్స్గా ఉన్న ముందు పార్టీ గురించి నాయకుల నుంచి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మరి ఆ ప్రభుత్వం తరఫున ఎందుకు ఈ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు రావట్లేదు ముఖ్యమైన విషయం గమనించాలి అంటే ఒక అశ్రద్ధ ఒక మానవునిక ఒక ప్రాణం పోయిందనుకోండి ఎంత పెద్ద తప్పు ఒక మానవుడు ప్రాణం పోతే సమస్త మానవులు బాధపడేటువంటి సిచ్యువేషను ఈ రోజు పూర్తి భారతదేశం రోడ్డు మీదకి వచ్చేసి ర్యాలీలు తీస్తున్నారు ఒక ప్రాణం పోయిందని చెప్పేసి ఒక ప్రాణం కాదు మానవత్వం చచ్చిపోతుంది కాబట్టి ఇక్కడ చాలా కోణాల్లో మార్పు రావాలి సరే క్రైమ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఎలర్ట్ అయ్యారో త్రీ అవర్స్లోనే అన్ని ప్రూఫ్ తీసుకుని వాళ్ళు అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు అప్రిషియేట్ చేయాలి ఒక నైస్ ఉన్న టెక్నాలజీని ఉపయోగించున్నారు కానీ అంటే వంద కొంత శాతం తప్పని చెప్పకపోయినా లోపం ఉంది ఆ లోపాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి ఓకే ఇవాళ నిందితుల తల్లులే చెప్తున్నారని చట్టపరంగా వాళ్ళు ఏ శిక్షకైతే అర్హులో దాన్ని అమలు చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ నిజంగా ఎప్పుడైతే ఆ నిందితుల యొక్క స్వయాన తల్లి కన్న తల్లి శిక్షించండి మా కొడుకుని కూడా శిక్షించండి తగిన శిక్ష విధించండి అని చెప్తున్నా అంటే నిజంగా వారికి మనందరం కూడా సెల్యూట్ చేయాలి అంటే కన్న తల్లి మరో కన్న తల్లి యొక్క బాధను అర్థం చేసుకోగలిగింది ఒక క్రైమ్ జరిగింది అంటే శిక్ష పడాలి అని చెప్పేసి తను అనటము నిజంగా మనందరం కూడా ఆమె యొక్క ఆలోచన మనం అంటే ఒక మాట చెప్పండి మానవత్వం ఇంకా ఉందని చెప్పాలి మానవత్వం బ్రతికుంది కాబట్టే ఆ మానవతావాది చెప్పింది ఒక మానవుడు ఒక ప్రియాంక రెడ్డి యొక్క ప్రాణాలు తీసిన నా కుమారుడు బ్రతికు ఉండకూడదు తను కూడా శిక్ష పడాలని చెప్పేసి నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి ఇలాంటి మానవత్వంతో ఉన్నటువంటి తన ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు కన్న తల్లే స్వయంగా తన కుమారుడిని ఉరిశిక్ష చేసేయండి చంపేయండి కఠిన శిక్ష వేయండి అని కోరుకుంటుంది అన్నప్పుడు అసలు ఇది మనం వింటున్నాం బాగుంది యాక్చువల్ ఈ మాట అనేది ఆ తల్లి యొక్క హృదయ వేదన ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించినట్లయితే ముఖ్యంగా తల్లి ప్రేమ ఎలా అని చూస్తే కొన్ని ప్రాంతాల్లో సార్ వృద్ధ వయసుకు చేరుకున్నటువంటి తల్లిదండ్రుల్ని తమ దగ్గర పెట్టుకోకుండా అంటే వాళ్ళు ఫిజికల్గా బాధల్లో ఉంటారు అనారోగ్యంలో ఉంటారు వాళ్ళని పోషించడం చూసుకోవడం టేక్ కేరింగ్ అక్కడ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏంటంటే వారు వృద్ధ వయసులో ఉన్న తల్లిని కానీ తండ్రిని కానీ తీసుకెళ్ళి ఊరికి దూరంగా అడవుల్లో పర్వతాలపైన అలా వదిలేసి వచ్చేస్తారు అక్కడ వదిలేసి వచ్చిన తర్వాత ఉన్న చుట్టిన ఆకులు అలవలు తింటూ ఎంతకాలం ఉంటారో ఉండి ఆ తర్వాత చనిపోతారు గద్దలు రాబందులు వచ్చేసి మొత్తం తినేస్తాయి ఇలాంటి కల్చర్ ఉంటే ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే ఒక కుమారుడు తన తల్లి పండు ముసలైన తన తల్లిని ఎత్తుకొని తీసుకెళ్తున్నాడు భుజం మీద వేసుకొని ఎందుకని పడే పడేసిద్దామని చెప్పేసి వెళ్తుంటే ఏ దారి నుంచి అయితే వెళ్తున్నాడో భుజం మీద ఉంటే ఆ తల్లి ఏం చేస్తుందంటే పైన ఏవైతే చెట్టు ఆకులు ఉన్నాయో ఒక్కొక్క ఆకు తెంచేసి దారిలో వేసుకుంటూ వస్తుంది ఇతను అక్కడ దాకా వెళ్ళిపోయిన తర్వాత గమనిస్తాడు ఏంటమ్మ నువ్వు ఏం చేస్తున్నావు ఈ ఆకులు పడేసుకుంటూ వస్తున్నావు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ ఉంటుంది నువ్వైతే నన్ను ఇక్కడ పడేయడానికి వచ్చేస్తున్నావు ఇంత దూరం వచ్చేసావు మరి తిరుగును ఇంటికి వెళ్ళాలంటే దారి తప్పుతావా నీకు అర్థమవుతుందో లేదో నీకు దారి తెలియడం కోసం నీ దారి కోసము గుర్తు కోసం ఆకులు వేసుకుంటూ వచ్చానని చెప్పింది అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే చంపడం కోసం చావడానికి వదిలేయడం కోసం వెళ్తున్నట్టు ఆ కొడుకు యోగు యొక్క దారి తప్పకుండా ఉండాలని తల్లి ఇంతగా ఆలోచించంటే అసలు తల్లి ప్రేమ అంటే ఏంటి తల్లి ప్రేమను మించిన ప్రేమ ఈ ప్రపంచంలో లేదని చెప్పాలి అంతగా ప్రేమించే ఆ మాతృమూర్తి ఆ తల్లి కన్నతల్లి తన కొడుకుని చంపేయండి లేకపోతే ఉరి తీసేయండి కఠినంగా శిక్షించండి అంటుందంటే మానవత్వం బ్రతికి ఉంది అలోచన అర్థమవుతుంది అంటే న్యాయం ఎవరికైనా అన్యాయమే నా నీ కొడుకేనా అక్కడ ఆ కూతురు చనిపోయింది అంటే ఆ కన్నతల్లి బాధను అర్థం చేసుకుని ఈ కన్నతల్లి మాట చెప్పిందంటే నిజంగా హృదయపరంగా మనం సల్యూట్ చేయాలి సార్ ఖచ్చితంగా హ్యాట్సఫ్ అనే చెప్పాలి సార్ అలాంటి మదర్స్కి అండ్ చట్టపరంగా కూడా మనం చూసుకుంటే ఇవాళ చాలామంది అంటూ ఉన్నారు సార్ బయట కంట్రీస్తో కంపేర్ చేసి చెప్తున్నారు వీళ్ళకి ఒరి శిక్షే కాదు అరబ్ కంట్రీస్లో ఏ విధంగా అయితే శిక్షిస్తారో ఆ విధంగానే ఉండాలి అని ప్రతి ఒక్కరూ చెప్తూ వస్తూ ఉన్నారని దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ చూడండి సార్ ఓవరాల్గా మనకున్న రాజ్యాంగమైన మనకున్న చట్టాలైనా ఎందుకు ఇక్కడున్న ప్రజలు ప్రశాంతంగా భద్రతతో రక్షణతో శాంతియుతంగా జీవితం గడపడం కోసమే చట్టాలు ఉండేవి ఎప్పుడైతే అశాంతి వచ్చేస్తుందో రక్షణ లేదో ఆ భావం వచ్చిందో అలాంటి చట్టాలు మనకు అవసరం లేదు కదా చట్టాల్లో సవరణ రావాలి మన రాజ్యాంగంలో అనేక రకాల సవరణలు మనం చేసుకుంటూ వస్తున్నాము రాజ్యాంగంలో సవరణలు చేస్తున్నప్పుడు చట్టాల్లో కూడా సవరణ జరగాలి ఎప్పుడైతే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందో ఎందుకంటే ఇది ఒక సంఘటన కాదు ప్రతిరోజు ఎక్కడో దగ్గర సంఘటన జరుగుతూనే ఉంటుంది ఇన్ని ఈ స్థాయిలో సంఘటనలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా చట్టాల్లో మార్పులు రావాలి ఎలాంటి మార్పులు రావాలంటే ప్రజలలో ఈ చెడు చేస్తే భయం పుట్టే విధంగా ఒక మార్పు రావాలి ఖచ్చితంగా రావాలి శిక్ష కఠినంగా ఉండాలి మొన్నటికి మొన్న మనం వరంగల్ హనుమకొండలో శ్రీహిత తొమ్మిది నెలల పచ్చిపాప మీద జరిగిన సచువయం చూసాము జడ్జ్మెంట్ వచ్చింది లోకల్ కోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ ఏంటిది ఖచ్చితంగా ఇతని శిక్ష వేయాలి తోడు ఉరి తీయాలని చెప్పి శిక్ష వచ్చింది అందరూ సంతోషపడ్డారు మంచి పరిణామం మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పేసి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో మరి కొన్ని రోజుల తర్వాతనే హైకోర్టుకి ప్రొసీడ్ అవ్వడము హైకోర్టు నుంచి మరణశిక్ష కాదు జీవిత కథ అని చెప్పారు అంటే ఒకసారి స్పెషల్ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఫాస్ట్ కోర్టులో తీర్పు వచ్చింది ఫాస్ట్ కోర్టు ఉంది ఎందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి స్పెషల్ కోర్టు ఉంది ఆ తర్వాత ఇంకో కోర్టుకి ప్రొసీడింగ్ అవుతుందంటే ఇక్కడ ఏదో లోపం ఉంది ఈ లోపాన్ని సరిచేయాల్సిన అవసరం చట్టాల్లో అవసరం ఉంది అంటే ఇలాంటి క్రైమ్ జరిగింది అంటే ముఖ్యంగా అత్యాచారము రేప్ ఇన్సిడెంట్ జరిగిందంటే త్రీ డేస్లో ట్వంటీ ఫోర్ అవర్స్ లేక ఫార్టీ ఎయిట్ అవర్స్ లేదా సెవెంటీ టూ అవర్స్లో ఖచ్చితంగా అక్కడ శిక్ష అనుమలు రావాలి ఎందుకంటే సెవెంటీ టూ అవర్స్ పూర్తి ఆధారాలు సేకరించడం కోసం అది చాలు మనకున్న టెక్నాలజీని బట్టి మనకున్న పోలీస్ పవర్ని బట్టి ఫాస్ట్ ట్రాక్లో వర్కౌట్ చేసి సెవెంటీ టూ అవర్స్లో రావాలి వచ్చిన జడ్జ్మెంట్ మీద అమలు త్రీ డేస్లో జరగాలి అలా జరిగితే ఖచ్చితంగా సమాజంలో మార్పు వస్తుంది ప్రజలకి చట్టం మీద ప్రభుత్వం మీద ఒక నమ్మకం కూడా వస్తుంది సార్ భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు సార్ అంటే ఎలాంటి అవేర్నెస్ జనాలకి లేదంటే ప్రతి ఒక్క మహిళకి న్యాయం జరిగేలాగా అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదు ఖచ్చితంగా జరగకుండా ఉండాలంటే చాలా రకాల మార్పులు రావాలి సార్ ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు వినగానే చాలామంది ఏమంటారంటే ఇలా చేసావు నీకు లేదా నీకు చెల్లె లేదా అంటారు నిజంగా చెప్పాలంటే అక్కడ చాలామందికి అక్కలు కానీ చెల్లెలు కానీ లేనిటువంటి సిచ్యువేషన్ అలాంటి సమాజం ఎందుకని కడుపులో ఉన్నది అమ్మాయిని తెలియని అమార్షన్ చేయించేసడం నాకు కొడుకే కావాలని చెప్పడం అక్కడ కొడుకు మాత్రమే ఉన్నాడు చెల్లెంటేంటో ఏంటో అక్క అంటే ఏంటో తెలియదు ఒక చెల్లె ప్రేమ అక్క ప్రేమ అనేది తెలియదు మహిళ యొక్క విలువ అయితే తెలియదు అలాంటి సిచ్యువేషన్స్లో అంటే ఏమవుతుంది అమార్షన్ల పేర్ల మీద అమ్మాయిని చంపేయడము ఒక రీజన్ అంటే లాంగ్ ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంది సైకాలజికల్ ఇంపాక్ట్ ఉంది ఇక్కడ కూడా ఒక మార్పు రావాలి రెండోది ఎవరు ఇలాంటి సంఘటనలు క్రైమ్స్ ఎవరు చేస్తున్నారంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ చదువులకు దూరంగా ఉండి తల్లిదండ్రులకి పేరెంట్స్కి దూరంగా అయిపోయి చిన్నప్పటి నుంచి సిగరెట్కి గుట్కాలకు అలవాటు పడి డ్రగ్స్ అడిక్షన్కి వెళ్ళి మద్యపానానికి వెళ్ళిపోయి క్రైమ్ చిన్న 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 క్రైమ్స్ చేస్తూ ఒక క్రిమినల్గా మారిపోయిన తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు కలిపి ఇలాంటి పెద్ద క్రైమ్కి పాల్పడుతున్నారు అంటే స్టార్ట్ ఎక్కడవుతుందో చూడాలి స్కూల్ డ్రాప్అట్స్ ఎందుకు అవుతున్నారు స్కూల్కి వెళ్లకుండా బాల కార్మికులు ఇవాళ కూడా సమాజంలో ఉన్నారు బాల కార్మికులు ఎందుకు మారుతున్నారు ట్రాక్ ఎక్కడ తప్పుతున్నారు అంటే అక్కడ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి మార్పు పెట్టాలి అంటే స్కూల్ డ్రాప్ అవుట్స్ ఎవరు ఉన్నారు ఇంకొకటి స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడున్న అకాడమిక్స్ మీద ఫోకస్ కాకుండా మానవతా విలువలు చెప్పాలి మానవతా విలువలు చెప్పాలి ఇంకో విషయం అంటే ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు నేనున్నాను సార్ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఒక పెద్ద చదువే చదువుకున్నాము అయినప్పటికీ చట్టాల గురించిన అవగాహన నాకు పుస్తకాల ద్వారా అయితే రాలేదు అంటే నేను స్కూల్ స్టడీస్లో కానివ్వండి కాలేజ్ స్టడీస్లో కానివ్వండి యూనివర్సిటీ స్టడీస్లో కానివ్వండి చట్టం ఇది ఉంది ఇది చేస్తే ఐపీసీ స్టేషన్ ప్రకారం ఇది నేరము అని నేర్పబడలేదు ఖచ్చితంగా ఎలా ఉండాలి స్కూల్ స్టడీస్ నుంచే ఖచ్చితంగా స్కూల్ పిల్లల్లో పాఠ్యాంశాల్లో ఉండాలి ఈ చట్టం ఉంది ఈ తప్పు చేస్తే ఈ నేరము ఈ నేరానికి ఈ శిక్ష పడుతుంది అంటే మినిమం ఒక వంద ఐపీసీ సెషన్ అవగాహన అనగాని పిల్లల్లో వచ్చి ఉండాలి ఎందుకంటే ప్రపంచం గురించి చదువుతున్నప్పుడు చట్టాల గురించి అవగాహన ఉండాలి ఏ సమాజంలో ఉన్నానో అక్కడ ఏ తప్పు చేస్తే ఏ శిక్షమో దేన్ని ఏ చట్టం అంటారో తెలిసి ఉండాలి ఈ అవగాహన కూడా మార్పు రావాలి అమ్మాయిల విషయంలోకి వస్తే అమ్మాయిలకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం కోసము వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించగలాలి ఈ సిచ్యువేషన్ కాదు చాలా రకాల సిచ్యువేషన్స్లో అమ్మాయిలకి సెల్ఫ్ డిఫెన్స్ రావాలి హెల్దీ కోసమైనా సెల్ఫ్ డిఫెన్స్ కోసమైనా కానీ తర్వాత మార్పు రావాలి అంటే సార్ ప్రజల మైండ్ సెట్ మారాలి ప్రతి వ్యక్తి ఏమైపోయాడంటే స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నాడు నేను బాగుండాలి నా వ్యాపారం బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఇంత బాగుంటే చాలు సమాజం ఎడిపోతే నాకెందుకు అన్న ఆలోచన ఎక్కడన్నా క్రైమ్ జరుగుతుందంటే నాకెందుకు వదిలేస్తున్నాను రోడ్డు మీద సీరెడ్ తాగుతున్నాడు నాకెందుకు ఎవడో గుట్కా తింటున్నాడు నాకెందుకు అక్కడ డ్రగ్స్ అమ్ముతున్నారు నాకెందుకు వదిలేస్తున్నాను ఆ క్రైమ్ చిన్న 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 రేపు నా ఇంటి మీదనే వేటపడుతుంది నా కుమారుడి మీద నా కూతురు మీద వేట వేటపడుతుంది కాబట్టి ప్రతి వ్యక్తి కూడా సామాజిక స్పృహతో ఎక్కడైనా ఏదైనా చిన్న క్రైమ్ కనబడ్డా చెడు కనిపెడినా అక్కడ స్పందించాలి మాట్లాడాలి ఆపే ప్రయత్నం చేయాలి పోలీసుల దృష్టికి తీసుకెళ్ళగల ఇలాంటి ఓవరాల్గా మార్పు వస్తే భవిష్యత్తులో మార్పు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడొచ్చు ఇంకొక విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి సంఘటన జరగడానికి ముఖ్యమైన రీజన్స్ మూడండి ఒకటి మద్యపానము రెండోది డ్రగ్స్ మూడోది పోర్నోగ్రఫీ ఈరోజు ప్రతి పిల్లవాడి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఒక సింగిల్ క్లిక్లో అసలేలోని చిత్రాలు చూసే అవకాశం ఉంది పోర్నోగ్రాఫ్ పోర్ సైట్స్ ఓపెన్ అవుతున్నాయి అంటే ఎన్నో దేశాలు మనం చూడొచ్చు అక్కడ ఫోన్ సైట్స్ ఓపెన్ అవ్వవు చిన్నవాళ్ళు కాదు కదా అడల్ట్స్ పెద్దవాళ్ళు కూడా ఫోన్ సైట్ చూడాలంటే ఆ దేశాలు అవైలబులే లేదు దానికి పర్మిషనే లేదు ఇక్కడెందుకు మనకు అవసరమా ఫోన్ సైట్స్ అవసరమా పోన్ సైట్స్ మీద కోర్టు సంపాదిస్తుంది ఎవరు ఈ పోన్ సైట్ చూసి విపరీతమైన ఆలోచనలు మారిపోయి వీడు అలాంటి అఘాయతలు పాల్పడాలని ఆలోచనలు వస్తున్నాయి అది తప్పుగా కూడా భావించట్లేదు రెండోది పెద్ద క్రైమ్ చేసిన తర్వాత ఒక్క ఇన్సిడెంట్ అని మీరు చెప్పలేరు ఇంత పెద్ద క్రైమ్ జరిగింది వెనక మద్యపానం కానీ డ్రగ్స్ కానీ లేవు అని చెప్పేసి ఖచ్చితంగా డ్రగ్స్ ప్రభావం కానీ మద్యపానం ప్రభావం కానీ ఖచ్చితంగా ఉంటుంది నేను అంటుంది ఏంటంటే సార్ ఒక దగ్గర నిప్పు పెట్టి పొగ రాకూడదు అని ఆశించడం తప్పు మద్యపానం ఉంచి ఇలాంటి క్రైమ్ జరగకుండా ఉండాలి అన్నది కూడా అలాంటిదే కాబట్టి ఫస్ట్ మూలాలు తీసేయాలి మద్యపానము డ్రగ్స్ అన్నది సమూలంగా తీసేస్తే క్రైమ్ జరగకూడదని మీరు మనం నేను మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు క్రైమ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఓకే ఈ సంఘటన నుంచి పేరెంట్స్ ఏం గ్రహించాలని ఈ సంఘటన నుంచి ప్రతి పేరెంట్స్ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా సేఫ్టీ మెజర్స్ నేర్పాలి ఒకటి అంటే నా కూతురు అమాయకురాలు అని చెప్పకుండా మంచి విషయం కాదండి అది అమాయకురాలుగా ఉండడం గొప్ప విషయం కాదు తెలివిగలగా ఉండాలి అంటే మన పిల్లల్ని ఎలా తయారు అంటే ఎగ్జామ్స్లో ర్యాంకులు రావాలి కాంపిటేషన్ ఎగ్జామ్స్లో ర్యాంక్స్ వచ్చాయి ర్యాంకులు వచ్చాయి మంచి మార్క్స్ వచ్చారంటాము ప్రశ్నలకి సమాధానం ఎలా రాయాలో నేర్పుతున్నాం తప్ప జీవితంలో వచ్చే సిచ్యువేషన్స్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పాలి ముందు నుంచే అంటే ధైర్యంగా ఎలా ఉండాలి చాకచక్యంగా ఎలా ఉండాలి అన్న విషయం ముందు నుంచే మనం నేర్పగలగాలి పిల్లలకి ఇలాంటి పెంపకం అనేది ఖచ్చితంగా ఉండాలి అమ్మాయిల విషయంలో అబ్బాయిల విషయంలో కూడాను మోరల్ వాల్యూస్ ఉదాహరణకి ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి కూడాను తల్లి చాటును పెరిగాడని ఉండే తల్లి దగ్గర ఉంటే ఒక మహిళ అమ్మతో పెరిగితే మహిళ ఒక విలువేంటో తెలుస్తుంది ఈరోజు ఎవరైతే అమ్మకి దూరమైపోయి జీవితం గడుపుతారో అలాంటి పిల్లలు తల్లి ప్రేమకు దూరమైన వాళ్ళే ఎక్కువగా ఇలాంటి క్రైమ్స్కి పాల్పడుతుంటారు కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టి పెట్టాలి తల్లిదండ్రుల పెంపకం వందకు వంద శాతం రోల్ ఉంటుంది పిల్లల యొక్క భవిష్యత్తు మీద ఓకే అండ్ ఫైనల్గా చెప్పండి సార్ నిందితులకి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది అనుకుంటున్నాను మీరు ఖచ్చితంగా సార్ నిందితులకి ఇప్పుడు యాక్చువల్గా ఏదైతే ఎఫ్ఐఆర్ ఏందో దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్లో ఒకటి ఐపీసీ త్రీ జీరో టూ ఒకటి ఉంది త్రీ నాట్ టూపి సెక్షన్ ఉంది అంటే వాళ్ళు రేప్ చేయడమే కాకుండా చంపడం జరిగింది ఖచ్చితంగా త్రీ జీరో టూ ప్రకారంగా అక్కడ మరణశిక్ష విధించవచ్చు చట్ట ప్రకారంగా ఇప్పుడున్న చట్ట ప్రకారం చట్టాలు మార్చాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఉన్న చట్టం ప్రకారంగానే ఉరి శిక్ష వేయవచ్చు ఏదైతే గత మూడు నెలల క్రితం హనుమకొండ కోర్టు ఏదైతే వరంగల్ కోర్టు ఉరి శిక్ష ఖరాడు చేశారు స్నేహిత అలాగే ఉరిశిక్ష వేయటమే కాకుండా వెంటనే దాన్ని అమలు పరచాలి వెంటనే అమలు ఈ విషయం అమలు పరచండి ఈ నలుగురికి అమలు పరచండి వృత్తిశిక్ష అనేది ఖచ్చితంగా ఒక ఇంపాక్ట్ అనేది వస్తుంది అంటే ఇలాంటి ఒక భయం అనేది వస్తుంది ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే వస్తున్నాయి వాళ్ళు ఒక ధడ అనేది పుడుతుంది ఇలాంటి ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ తగ్గొచ్చు ఈ కఠిన శిక్షల ద్వారా రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఎలా సార్ నేను ఒక లాజిక్ చెప్తాను ఉదాహరణకి కఠిన శిక్షలు వేయటం ద్వారా వేయటం ద్వారా ఇలాంటివి నేరాలు జరగవా అని ప్రశ్నిస్తే మీరేం చెప్తారు సార్ జరగవు అనుకుంటే అది వాస్తవం కాదండి జరుగుతాయి ఎందుకో తెలుసా చట్టం ఉంది కఠినంగా ఉంది ఆ విషయం నాకు తెలుసు ఎప్పటివరకు తెలుసుంటుంది మద్యాహ్నం తాగక ముందే తెలుసు ఒకసారి మద్యం తాగాలంటే ఆ మత్తులో చట్టాలంటే చుట్టాలు అన్నీ మర్చిపోతాను నేను ఒకసారి మద్యం మత్తులోకి వచ్చిన తర్వాత ఎంత కఠినమైన శిక్ష ఉన్నా కానీ అది నాకు గుర్తుండదు క్రైమ్ చేస్తేస్తాను కాబట్టి కఠినమైన శిక్షలు రావటమే కాదు మద్యపానం సమూలంగా తీసేయాలి డ్రగ్స్ సమూలంగా తీసేయాలి అప్పుడు మాత్రమే మన భారతదేశంలో రేప్ ఇన్సిడెంట్స్ జరగకుండా మన భారతదేశాన్ని కాపాడుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇవాళ యావత్ భారతదేశం ఒకే రకమైనటువంటి శిక్షను కోరుకుంటుంది సో ఉరి శిక్ష అనేది వాళ్ళకి ఖచ్చితంగా వేయాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఏమవుతుంది ఏ విధంగా జరుగుతుంది అండ్ సిస్టమ్ కోర్ట్స్ ఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూద్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మార్